రైతుల ఆందోళనలోకి కొన్ని అవాంఛిత శక్తులు చొరబడినట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందన్న ఖట్టర్ త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు. ఆందోళనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఉన్నట్లు ఆరోపించారు. రైతుల ఆందోళనలకు సంబంధించి పంజాబ్ సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదని విమర్శించారు. హర్యానా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఖట్టర్ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ రైతుల పక్షాన నిలబడటం తమ బాధ్యతన్న అమరీందర్ సింగ్ రైతులపై దాడికి పాల్పడిన ఖట్టర్ ప్రభుత్వం అన్నదాతలకు క్షమాపణలు చెప్పేంత వరకు తాను హర్యానా సీఎంతో మాట్లాడనని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీలో రైతులు నిరసన చేపట్టేందుకు కేటాయించిన నిరంకారి మైదానం సరిపోదని, ఇంకా పెద్ద మైదానాన్ని కేటాయించాలంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్, డీఎంకే నేత టీఆర్ బాలు, సీపీఎం నేత సీతారాం యెచూరి సహా పలు రాజకీయ పార్టీల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.